మొత్తం బలగాన్ని మొత్తం ఎంబడేసుకొచ్చినట్టున్నారు. ఈ ముచ్చటే నీళ్ళు లేని మన తెలంగాణ గల్ఫ్ బిడ్డలు ఉన్నారు కదా, దుబాయ్ పోయి పని చేసుకుంటున్నారు కదా, వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు, చనిపోయినప్పుడు, వాళ్ళ కుటుంబాలు అనాథలుగా మారుతున్నప్పుడు వాళ్ళకొదంత ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము ఉద్యమం చేస్తున్నాం. ఈ తెలంగాణ ఉద్యమం చేసినాం కదా అప్పట్లో, ఆ తెలంగాణ ఉద్యమం లెక్కనే ఇది కూడా తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ అని మా గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సంస్థ తరఫున సభ్యులందరం కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాం. నిర్మల్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర మొదలుపెట్టాం. ఈ పాదయాత్ర దాదాపు 735 కిలోమీటర్లు పూర్తయింది ఈరోజు వరకు. ఈ పాదయాత్రలో భాగంగా అన్ని పల్లె గ్రామాలలో అందరినీ మన తెలంగాణ బిడ్డల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిసి మాట్లాడుతూ వాళ్ళ బాధలు తెలుసుకుంటూ బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ వాళ్ళకి ఆర్థిక సహకారాలు అందిస్తూ మేము భరోసాగా నిలుస్తూనే వాళ్ళ బాధను ఆవేదనను మేము గుండెలో నింపుకొని మన కేసీఆర్ గారికి తెలియజేసేలా ఈ కార్యక్రమం ముందుకెళ్తున్నాం. ఇది అంటే ఇప్పుడు గల్ఫ్ కార్మికులు అంటే గల్ఫ్ దేశాలు ఎన్ఆర్ఐలు అని మొన్న ఒక పెద్ద మనిషి గల్ఫ్ దేశాలకే పాలసీ తీయాలి, ఎన్ఆర్ఐలకు ఎందుకు, వాళ్ళే డాలర్లు తెచ్చడం వల్ల మనం గాలకు మనం సాయం చేసేది అన్న తీరులో మాట్లాడండి కదా. మరి ఇందులోనే రెండు ముచ్చట్లు ఉన్నది, ఏంది కథ? ఇప్పుడు తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీని ఒక ప్రభుత్వ పథకాన్ని మనం బేరీ చేసుకున్నాం. ప్రభుత్వ పథకము ఎప్పుడైనా అణగారిన వర్గాలకు, మిగిలిన వర్గాలకు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు అవి చెందుతాయి. ఏ ప్రభుత్వ పథకమైనా కానీ బడుగు బలైన వర్గాలకు పెడుతుంది. ఇప్పుడు మనం తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ పెట్టినా అదే జరుగుతుంది. ఎట్లాంటి ఎన్ఆర్ఐ పాలసీ ఇస్తే అమెరికాలో చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు రావు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళకి ఎవరికి ఇస్తారు? తక్కువ జీతం ఉన్న వాళ్ళు, కల్పాదాయ వర్గాలకు ఇస్తారు. కాబట్టి ఎక్కువ శాతం లాభం చేసే గల్ఫ్ దేశాలకే కదా. మళ్ళీ గల్ఫ్ దేశాలు ఇప్పుడు ఇండోనేషియా, థాయిలాండ్ ఉన్నది, సూడాన్, జోర్డాన్, లెబనాన్ ఇవన్నీ దేశాలు ఉన్నాయి. అది కాకుండా యూరోప్ లో కూడా కొన్ని దేశాల్లో తక్కువ స్థాయి జీతం చేస్తున్న కార్మికులు ఉన్నారు. అమెరికాలో మన బిడ్డ పోయి చదువుకుంటాడు గల్ఫ్ బిడ్డ, అనకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు ఎన్ఆర్ఐ పాలసీ ఆదుకోవద్దా? ఆదుకోవాలి. మరి ఉండాలంటే ఇప్పుడు కొందరు అంటున్నారు బోర్డు వీడు అంటున్నారు, బోర్డులు ఎన్నిసార్లు వీకేయచ్చు మనం తెలుసు కదా నీకు, ఎప్పుడంటే అప్పుడు వీకేసుకోవచ్చు. కానీ ఎన్ఆర్ఐ పాలసీ ఉంటే ఒక చట్టబద్ధత ఉంటుంది, అసెంబ్లీలో అందరి ఎమ్మెల్యేల ఆమోదం పొందుతుంది. మళ్ళీ దాన్ని చేంజ్ చేయాలంటే ఏ ప్రభుత్వం అయినా కానీ అందరి మళ్ళీ ఎమ్మెల్యేల ఆమోదం కావాలి, దాన్ని సవర చట్ట సవరణ వేయాలన్నా కానీ. సో అట్లాంటి చట్ట సవరణ జరిగితే రైతు బీమా అయితే ఎట్లయితే ఒక కుటుంబానికి 10 లక్షలు ఇప్పుడు 5 లక్షలు పడుతున్నాయి, 10 రోజులకే పడుతున్నాయి. అంటే నామినీకి పడతాయి, డైరెక్ట్ బాధిత కుటుంబానికి చెందుతాయి. మధ్యలో దళారులు, బ్రోకర్ వ్యవస్థ ఎవరు ఉండరు. అది ఇది కూడా అంతే, ఎన్ఆర్ఐ పాలసీ వస్తే సీదా మన కుటుంబానికి, ఆ బాధిత కుటుంబానికి ఆ 5 లక్షలు ప్రభుత్వం ఇచ్చేది చేరుతాయి. ఓన్లీ పేదల కోసమే ఈ ఉద్యమం, పేదల కోసమే, గల్ఫ్ కార్మికుల కోసమే. కానీ పాలసీ వస్తే ఇప్పుడు రైతు బీమా ఉంది, ఒక విధంగా రైతు భరోసా అని రైతు మన గల్ఫ్ భరోసాన ప్రవాస భరోసా బీమా అని ఉంది ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు 550 కడుతున్నారు 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలకు 550 కడితే 10 లక్షల బీమా ఇస్తున్నారు. వాళ్ళు చనిపోతే ఎవరైనా కానీ, ఉద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, ఎవరు చనిపోయినా కానీ 10 లక్షలు ఇస్తున్నారు. దాని అర్థం ఏంది? బీమా పాలసీ చట్టబద్ధంగా ఉన్నది కదా, చట్టబద్ధంగా నువ్వు కడుతున్నావు కాబట్టి నామిని ఎవరు పేరు పెడితే వాళ్ళకి అకౌంట్లోకి వెళ్ళిపోతాయి చనిపోయిన తర్వాత, ధృవీకరణ పత్రాలు ఇచ్చిన తర్వాత. అదే ఇంకోటి బోర్డు బీడో ఏదైనా వచ్చిందనుకో, మధ్యలో ఈ ఏజెంట్ మోసాలు ఎట్లయితే ఇంతకుముందు జరిగినాయో, మన బిడ్డలు మోసపోతున్నారో రైతులు, యువత, గల్ఫ్ దేశాలు పోతున్న వాళ్ళందరూ, మళ్ళీ అదే దళాల వ్యవస్థ, దొంగల వ్యవస్థ తయారవుతుంది. చైర్మన్లు ఉన్న వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు, డైరెక్టర్లు కూడా వాళ్ళే ఉంటారు. వాళ్ళు నిష్పక్షపాతంగా అంటే పారదర్శకంగా వ్యవహరించారు. ఎట్లా అంటే కావాల్సిన వాళ్ళకే ఈ 5 లక్షలు 10 లక్షలు మంచిగా ఇస్తారచ్చు, కానీ ఒక చనిపోయిన బాధిత కుటుంబం హైదరాబాద్ వెళ్ళో, జిల్లా కేంద్రం వెళ్ళో, వాళ్ళ ఎంబడి తిరిగి, ఆ బోర్డు అధికారులు ఎంబడి తిరిగి వాళ్ళకు 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి తిరగడానికి 1 లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన దుస్థితి మళ్ళీ వస్తుంది. బోర్డు వస్తే ఆ బోర్డులు గత 50 సంవత్సరాలుగా మీరు సెంట్రల్ భారత ప్రభుత్వం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఏర్పడ్డ బోర్డులు ఏవి ఉన్నా చూడండి మీరు, ఇప్పటి వరకు 100లాది బోర్డు కార్పొరేషన్లు మూసేసింది. అంటే దానికి నిధులు కేటాయించవచ్చు, కేటాయించకపోవచ్చు. అది ఎన్ఆర్ఐ పాలసీ ఉంటే నిధులు కేటాయించాల్సిన అవసరం ప్రభుత్వానికి వస్తుంది. సో ఆ చట్టబద్ధత కల్పిస్తుంది కాబట్టి ఎన్ఆర్ఐ పాలసీ వస్తే నాకు, మనకు, మన కుటుంబ సభ్యులకు, బాధిత కుటుంబాలకు, గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులకు అందరికీ చాలా పెద్ద ఎత్తున ఒక భరోసా అండగా నిలబడుతుంది. ఎప్పుడు 700 కిలోమీటర్లు తిరిగి వచ్చారు కానీ మరి జనాలలో ఎట్లున్నది, ఇది స్పందన ఎట్లున్నది, మీరు పోతే ఎట్లా ఎదుర్కొంటారు? జనాలలో గ్రామాలు కథలు వస్తున్నాయి. వాస్తవంగా చాలా పెద్ద ఎత్తున మేము ఊహించిన దానికంటే ఆదరణ వచ్చింది కదా. ఏంటన్నా గల్ఫ్ కార్మికులు సపరేటు, ఎన్ఆర్ఐలు సపరేట్ అన్నట్టు వస్తుందా, లేకపోతే మీకు హిమ్మత్గానే వస్తురా, ఎట్లా ఉన్నది? 700 కిలోమీటర్లు తిరిగి వచ్చారు మీరు, ఎట్లాంటి స్పందన? ఒక్క ప్రాంతంలో కూడా డైరెక్ట్ ఒక వ్యక్తి వచ్చి మమ్మల్ని కలిసి అన్న ఇట్లా వ్యత్యాసాన్ని అడిగిన వ్యక్తి లేడు. వాళ్ళకి తెలుసు దాదాపుగా మేము గత 4-5 సంవత్సరాలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ మధ్యలో వచ్చిన బుడంకాయలే
అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు గాని కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు మంచి ఇప్పుడు ఇప్పుడే నేను ప్లే చేస్తా చూపియన్న వీడియో ఒకటి చిన్నగా మొన్న కేసీఆర్ గారు మన సీఎస్ సోమేష్ కుమార్ గారిని ఇంకొకందాన్ని అధికారులను కేరళ పంపించిండు సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీని అధ్యయనం చేసి మనం కూడా సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీని ఇద్దామని కేసీఆర్ గారు రెడీ ఉన్నారు కేసీఆర్ గారు రెడీ ఉన్నప్పుడు కేటీఆర్ గారు రెడీ ఉన్నప్పుడు మనము కేసీఆర్ కష్టమైతుంది మన కేటీఆర్ కష్టమైతుంది అద్దు ఎన్ఆర్ఐ పాలసీ అద్దు మాకు ఇది కావాలని అడుగుడేంది అవసరం లేదు కదా కేసీఆర్ సార్ ఇస్తున్నాడు కేసీఆర్ సార్ గల్ఫ్ కార్మికులకు న్యాయం జరగాలి ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తున్నారు అలా క్లియర్ గా సోమేష్ కుమార్ గారు చెప్తున్నారు మా కేసీఆర్ గారు మాకు ఏం చెప్పిండంటే ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేద్దాం కానీ గల్ఫ్ కార్మికులకు న్యాయం జరగాలి అంటే దానికి క్లియర్ గా చెప్పిన వీడియో ఒక క్లిప్ ప్లే చేయమంటే చేస్తాను నేను మీకోసం తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ సాధన కోసం జనవరి 4, 2021న నిర్మల్ జిల్లా కేంద్రంలో పాదయాత్ర ప్రారంభించడం జరిగింది నిర్మల్ నుంచి హైదరాబాద్ వరకు సాగే పాదయాత్రలో చాలా గల్ఫ్కు సంబంధించిన జిల్లాలు ఉన్నాయి నిర్మల్ ఇప్పుడు నిర్మల్ ఏర్పడింది ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జగిత్యాల సిద్దిపేట ఇట్లాంటి జిల్లాలు చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ముందు ఏర్పడింది ఇవన్నీ కలుపుకొని మేము పాదయాత్ర దాదాపు 730 కిలోమీటర్లు సిద్దిపేట చేరుకోవడం జరిగింది 35వ రోజు ఈరోజు సో దాదాపు వందలాది కుటుంబాలు వేలాది కుటుంబాలను కలుసుకోగలిగినాం మేము ప్రతి గ్రామంలో ఊరు ఊరంతా కలిసి ఏకమై ముందుకొచ్చి మాకు స్వాగత ఏర్పాట్లు చేసి అక్కడ విడిది ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కటి మేము చెప్పేది విని వాళ్ళ బాధలు కూడా మేము అర్థం చేసుకోవడం జరిగింది వాళ్ళ యొక్క అవసరాలను మేము గుర్తించడం జరిగింది ఇంతకుముందే మేము గల్ఫ్ దేశాల్లో గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక తరఫున అన్ని దేశాలు తిరిగినాం తిరిగి కార్మిక క్యాంపులకి వెళ్ళి ఎన్ఆర్ఐ పాలసీ వస్తే మనకి ఇట్లా లాభం ఉంటుంది మనకి ఎన్ఆర్ఐ పాలసీ కేసీఆర్ గారు ఇస్తానన్నారు మనల్ని మోసం చేసిండు ఇప్పటి వరకు కేసీఆర్ గారు మనల్ని పట్టించుకోవట్లేదు మన పైన చిన్న చూపు ఉన్నది ఆ చిన్న చూపు పోవాలంటే మనందరం ఐక్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ ఐక్యంగా ముందుకెళ్లాలంటే మీకు అందరికీ ఎన్ఆర్ఐ పాలసీ గురించి వెళ్లాల్సిన అవసరం ఉంది అని భావించి మేము అవగాహన వేదిక స్థాపించిన తర్వాత అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తున్నాం దానిలో భాగంగా నిర్మల దీక్ష చేసినాం కేటీఆర్ గారిని కలిసినాం మీ మంత్రులందరినీ కలిసినాం ప్రతిపక్ష నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా మనకి సంజయ్ అన్నను కూడా కలిసినాం ప్రతి పార్టీ నుంచి నాయకులను కలిసి వివరించినాం కానీ ఎవ్వరు కూడా ఇప్పటి వరకు దానిపైన ఒక ముందుకు లేని పరిస్థితి ఉంది ఇక మేమే కార్మికులమే ఏకమై ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందంటే ఖచ్చితంగా గ్రామాలలో అవగాహన ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించి ఈ పాదయాత్రను ఎంచుకున్నాం పాదయాత్రలో చాలా వరకు మేము ఈరోజు సక్సెస్ కాకపోవచ్చు ప్రతి గ్రామంలో ఒక 60-70% గల్ఫ్ కుటుంబాలు మా దగ్గరకు వస్తున్నాయి 100% కుటుంబాలు మా దగ్గర రావాలంటే మేము చెప్పేది అలా అర్థం కావాలా వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత కూడా ఎస్ మన అందరం కలిసి ముందుకెళ్లాల్సిందే అని ఒక నమ్మకం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాతో కలిసి వస్తారని నమ్ముతున్నాం అదే లక్ష్యంతో ముందుకొస్తున్నాం ఇప్పుడు 50-60% గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు మేము మెసేజ్ను రీచ్ చేయగలిగినాం దీని అదేవిధంగా మన కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కూడా తెలిసిందని మేము భావిస్తున్నాం ఈసారి బడ్జెట్ సమావేశాల్లో హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం కదా బడ్జెట్ సమావేశాలు 500 కోట్లు పెడతారని ఆశిస్తున్నాం ఒకవేళ పెట్టని పక్షంలో గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సంస్థ అన్ని పార్టీల నాయకులను కలుపుకొని అన్ని ప్రజా సంఘాల నాయకులను కలుపుకొని మా గల్ఫ్ కార్మికులు మా తల్లుడు హైదరాబాద్ 10,000 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ డేటా అంతా కలెక్ట్ చేసుకున్నాం మేము పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఉద్యమం చేయబోతున్నాం ఎందుకంటే ఉద్యమం చేయాల్సిన హైదరాబాద్లే పామాజ్లో ప్రగతి భవనం గట్టిగా గుద్దుతూనే వెళ్తుందని తెలిసిన్నారు పాలసీ వెళ్ళేటట్టు చేస్తాం ఆయన ఇలా అట్లాంటి ఉద్యమం రాకముందు ఒక మల్లొక తెలంగాణ ఉద్యమం రాకముందు ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసి మా గల్ఫ్ కార్మిక కుటుంబాలకు మా గల్ఫ్ అన్నలకు బయట దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించే అవసరం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఉన్నది అది ఉన్నది అని చెప్పేసి ఆయనకు తెలుసు ఆయన డిలే చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు తెలియదు బట్ ఆయనకు ఇప్పుడు సోయి తెచ్చుకుంటట్టు మేము చేస్తాం అదే ఈ ఉద్యమ కార్యాచరణలో భాగంగా 5 రోజుల తర్వాత బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది బహిరంగ సభ అయిన తర్వాత అప్పటి వరకు ఎట్లాంటి చలనం లేకపోతే ఆయన చేయడు చలనం తెచ్చుకోడు ఎందుకంటే ఆయన మొండిగా ఉంటారని చెప్తారు ఆ మొండితనాన్ని కూడా బయట తీసుకొచ్చేలా మేము ఉద్యమం చేయబోతున్నాం ఈ గల్ఫ్ కార్మికుల సమ్మేళనానికి విజిట్ చేసిన భవానీ అక్క గారు ఆకుల శ్రీనివాస్ అన్న గారు మిగతా ప్రజాప్రతినిధులు వేదిక మీద ఉన్న పెద్దలు అలాగే మీడియా మిత్రులకు ఇంత మంచి టైం తీసుకొని హాజరైన అన్నలకు అక్క చెల్లెళ్లకు కృతజ్ఞతలు ఎన్ఆర్ఐ పాలసీ మనం మేము కొత్త అడుగుతలే ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన వాగ్దానం మేనిఫెస్టో కూడా పెట్టింది వాగ్దానం ఎన్నికలలో మనం కట్టే ట్యాక్సులలో
ఇప్పుడు మన ఎన్ఆర్ఐ పాలసీకి కేటాయిస్తే చాలా విషయాలు తెలుసుకున్నాం. ఎందుకంటే చనిపోయిన గడుపులో చనిపోయిన అన్నల వాళ్ళ కుటుంబాలను కలవడం జరిగింది. చాలా బాధాకరం. ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉంటే వాళ్ళ బాధ చూడలేకపోయినా చాలా బాధపడ్డా. ఒక్కొక్క గ్రామంలో ఐదు కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు దీనికి వాళ్ళు బాధపడుతున్నారంటే వాళ్ళకి ఇప్పుడు పెద్దది కేవలు ఎవరు లేరు. వాళ్ళ ఇంటి కనీసం అన్న వాళ్ళకు ఉండడానికైనా ఇల్లు కాదు కూడా సరిగ్గా లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితిని ఆదుకోవాలంటే ఖచ్చితంగా మనకి ఎన్ఆర్ఐ పాలసీ రావాలి. ముఖ్యంగా నేను ఎన్ఆర్ఐ పాలసీ సాధన భాగంగా ముఖ్యంగా నేను చాలా గ్రామంలో చూసిన బాధలు తట్టుకోలేకపోయినా ఇక నేను ఆలోచించి సిద్దిపేట అడ్డ అంటేనే ఉద్యమాల గడ్డ. ఎన్ని రోజులు ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి మాటలు ఎవరన్నా మాట్లాడాలంటే, ఎన్ఆర్ఐకి సంబంధించిన సమస్యల గురించి ఎవరన్నా ప్రస్తావించాలంటే ఫేస్బుక్లో వాట్సాప్లో జరిగింది. కానీ కృష్ణ అన్న ఇండియాకి వచ్చినాక రోడ్డు మీదకి వచ్చింది, రేపు హైదరాబాద్ పోతుంది, అలాగే సిద్దిపేటకు వచ్చిరంటేనే సగం సక్సెస్ అన్నట్టు. సిద్దిపేట గడ్డ మీద మొదలైన ఏ ఉద్యమం కూడా ఓడిపోలే, ఓడిపోదు, ఓడిపోదు కూడా. ఖచ్చితంగా మీరనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో అతి త్వరలోనే విజయం సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నా. మీ పక్షాన మరింత సపోర్ట్ చేయడం కానీ మీడియా తరపునే కానీ ఉద్యమం తరపునే కానీ నాకు తోచినటువంటి విధంగా సాయం చేయగలరు. ఇకపోతే చాలామంది దీని గురించి ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి చాలామందికి తెలియదు. మా ఆయన దుబాయ్ పోతుండడం అంటే ఆయన వస్తాడో లేడో కూడా తెలియని ఆ తల్లి ఆ భార్య కన్నీళ్ళు ఎవడైతే దుబాయ్ పోతాడో వాళ్ళ కుటుంబానికే తెలుస్తుంది, వేరెవరికి తెలియదు. ఇక్కడ వీళ్ళు తింటురా తింటలేరా అన్న సంగతి పక్కన తెలియదు. వాళ్ళు సార్ అక్కడ సగం తింటుండా రాత్రి వరకు వస్తాడా ఏమన్నా అయి చేస్తాడా అనే భయము వాళ్ళ భార్యకో వాళ్ళ బిడ్డకో వాళ్ళ తల్లికో చాలా ప్రమాదకరంగా రోజు దుబాయ్ నుంచి కానీ విదేశాల్లో ఉన్న ఎవరైనా ఇండియాకి వచ్చేదాకా భయంతోనే బతుకుతారు. అలాంటి పరిస్థితుల్లో దుబాయ్ కుటుంబం ఉంటుంది. నాకు కూడా తెలుసు, నా మిత్రులు నా బంధువులు కొంతమంది ఉన్నారు కాబట్టి. అలాంటి వాళ్ళకి మోరల్ సపోర్ట్గా మీకు ఏదన్నా అయితే మా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు. మన ఉద్యమమే చాలా గొప్పగా నేనే కేసీఆర్ సభలో చాలాసార్లు విన్నా. నేను ఉద్యమం చేసినప్పుడు కూడా ఇదే మాట చాలాసార్లు చెప్పిన, బొగ్గుబాయి బొంబాయి దుబాయ్. అంటే ఉద్యమానికి ఆ మూడు బలాలు ఎంత బలంగా సపోర్ట్ చేసినాయో, కొన్ని జిల్లాలలో ఆ పేరుతో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఇప్పటికీ. కనుక అంతటి స్ఫూర్తిని తగిలించిన వాళ్ళు ఈ దేశం కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం విదేశాలలో జైళ్ళల్లో మగ్గుతున్న వాళ్ళ కోసం మేమున్నాము అని చెప్పేసి కనీస బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఆ దిశగా అడుగులు వేయడం కోసం విదేశాల నుంచి వచ్చి మండు టెండల్లో చలిల్లో కూడా ఒక నిరంతర కృషితో ఒక అకుంఠిత దీక్ష దక్షతతో దాదాపు 700 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న కృష్ణ పోరాటానికి ఖచ్చితంగా మనందరం గర్వపడాల్సిందే. ఆ పోరాటంలో అందరం కలిసి నడవాల్సిందే. ఎందుకంటే ఆషామాషీ కాదు ఇది. ఒక ఉద్యమాన్ని నడపడం అంటే అంత ఆషామాషీ కాదు. సో అంత గొప్ప ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి కృష్ణ గారికి నేను వ్యక్తిగతంగా అలాగే ఉద్యమ సమితి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే సిద్దిపేటకు వచ్చినాం కదా, సిద్దిపేటకు వచ్చినాము అని చాలా మంది సిద్దిపేటకు వచ్చి కొన్ని ఉద్యమాల నుంచి వస్తారు. సిద్దిపేటకు రాగానే కాలు బయట పెట్టేటప్పుడు ఒకటే అనుకునే పోతారు, సిద్దిపేటకు వచ్చినాం విజయం సాధించినామని. అంటే అంత స్ఫూర్తి గల గడ్డ ఇది. ఖచ్చితంగా ఈ సిద్దిపేట గడ్డ మీద ఉద్యమం చేసిన అన్ని సక్సెస్ అయినాయి, ఇది కూడా సక్సెస్ కాబోతుంది. ఇది మీ వచ్చినటువంటి ఈ స్ఫూర్తికే కానీ అలా పాదయాత్రనే కానీ మీ ముఖంలో ఉన్న నమ్మకానికే కానీ ఇది ఒక ప్రతీకగా భావించాలి. ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. మీరందరూ అవరే దక్క అన్నట్టుగా ఇంకొకసారి మీరు వేస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు, సాధించాల్సిందే. అలాగే
అంటే ఎన్ఆర్ఐ సంబంధించిన చిన్న సమస్య ఉందన్నా కూడా నాకు ఆత్మీయ సోదరిలాగా పార్టీలు అవన్నీ నేను ఇప్పుడు ఏ పార్టీలో లేను కానీ అక్క అంటే నేను ఉన్నా అని చెప్పేసి సిద్ధిపేటలు బిడ్డ పక్షాన చాలాసార్లు గలబెత్తిన మా భవానక్క ఈ ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి కోసం రావడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా అక్కడ చూడక దాదాపు రెండేం లేదండి మీ పుణ్యాన కలిసినాను థ్యాంక్ యూ అక్క సో మీరు ఇంకా మరింత దీక్షా దక్షతో ఈ విజయం సాధించేదాకా హైదరాబాద్ వెళ్ళే వారికి కృష్ణతో సపోర్ట్గా ఉండాలని ఆ ఉద్యమంలో నేను చూస్తూ ఉన్నాను మా వంశీ నేనున్నా అనుకుంటూ ఎప్పుడు తనతో ఉండడం మీరందరూ అంటే ఆడవాళ్ళు పిల్లలు కూడా ఇది ఖచ్చితంగా ఇది ఒక మంచి అవకాశం అని మీరు ఈ ఉద్యమంలో ఇదొక ఉద్యమంగా భావించి మీరు నడుస్తున్నారు మీరందరికీ చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కరికి ఈ దీనిలో దీక్షలో ఈ దీక్షగా పాటిస్తున్న ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వాహనాల ద్వారా వచ్చే డ్రైవర్లందరికీ మీకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు కృష్ణ అన్నయ్య గారికి తెలుసు ఈ ఎన్ఆర్ఐ పాలసీ ఒకవేళ వస్తే మాత్రం ప్రతి కుటుంబానికి అండగా ఉంటుంది ఎవరు కూడా ఫారెన్లో చనిపోయినా కూడా చాలా రోజుల టైం పడుతుంది మన శవం రావడానికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అందరినీ అడగడము బ్రతికాడము ఎవరున్నారు ఇంకా అక్కడి నుంచి తెప్పించడానికి అని ప్రతి ఒక్కరూ మన బాధ తర్వాత అసలు శవం ఎట్లా వస్తుంది అనే దాని గురించి ఆలోచన ఉంటుంది కానీ ఎన్ఆర్ఐ పాలసీ రావడం వల్ల ప్రతి కుటుంబానికి అండగా ఉంటుంది అలాగే పిల్లలకు కూడా అండగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఎన్ఆర్ఐ పాలసీ రావాలని సహకరించాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు 700 కిలోమీటర్ల పంజీలుగా సిద్ధిపేట చేరడానికి మనకి ఇప్పటివరకు సమయం తీసుకున్నారు ఇప్పటివరకు దేవుని వల్ల ఆయన ఆరోగ్యం సహకరించి ఇంతవరకు మీరు ఇచ్చిన ఆత్మస్థైర్యంతో ఇక్కడ దాకా రాగలిగారు దానికి మన యొక్క అందరి సానుభూతి మన యొక్క అందరి మన్ననలు ఆశీస్సులు ఉంటాయి అన్న ఇక్కడ దాకా వచ్చిండ్రు ఈ మహత్తరమైన పాదయాత్రలో అన్న ఇంకా ముందుకు ఆయురారంగలతో ముందుకెళ్ళి మనము హైదరాబాద్ చేరుకొని అక్కడ సభ ముగించుకొని వచ్చేవారు కూడా ఆయనకు దేవుడు ఆయన గురించి వారిని మీ తరఫున మా తరఫున అందరి మా సిద్ధిపేట కంపెనీ తరఫున మేము ఆ దేవుణ్ణి కోరుతున్నాము ముఖ్యంగా ఇక్కడ మనం ఈరోజు సమావేశం ఏర్పరచుకోవడానికి అంశాలు సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ రావాలి ఆ ఎన్ఆర్ఐ పాలసీ కోసం మనము మన ముఖ్యమంత్రి గారైన చంద్రశేఖర్ రావు గారికి మరియు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకు ప్రతిపక్ష నాయకులకు మిత్రపక్ష నాయకులకు అందరికీ కూడా మనం సవినయంగా వివరణ ఇచ్చుకుంటూ ఈ పాదయాత్ర చేస్తున్నాము మనము హైదరాబాద్ చేరుకునే వరకైనా మన కేసీఆర్ గారికి కనువిప్పు కలిగి మన కోసం ఆలోచించినట్టుగా ఆ దేవుని నేను ప్రార్థిస్తున్నాను ఇంకా ఈ సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీలో భాగంగా ఖచ్చితంగా మనకు కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా 500 కోట్ల బడ్జెట్తో మనకి నిధి కేటాయించి మనకు ఒక సపరేట్గా ఒక పాలసీ ఇస్తారని భావిస్తూ